ನಾದೇವಾ, ನಾದೇವಾ, ನನ್ನೇಲ ವಿಡನಾಡಿತೀವಿ ನನ್ನೇಲ ವಿಡನಾಡಿತಿವಿ ಕ್ರಿಸ್ತನಾಧನೆಂದು ಪ್ರೇಮೆಯವಂ ಸಹೋದರಿ ಸಹೋದರಾರ తపకాల క్రీస్తు సందేశ కార్యక్రమములకు మీ అందరికీ స్వాగతం పలుకుచున్నాను ఈనాడు మనం ప్రత్యేకముగా క్రీస్తునాథుడు శిలువపై నుండి పలికినటువంటి ఏడు మాటల్లో నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి తివి అని మనం గమనిస్తున్నాం మత శుభవార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనం మార్కు శుభవార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు నుండి నలభై నాలుగు వచనాల్లో ఈ విషయాలని నా దేవుడైనటువంటి నీవు నన్నేలా విడనాడితివి అనేటువంటి ఆవేదన పూరితమైనటువంటి ప్రార్థనని మనము గమనిస్తున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరారం క్రీస్తు ప్రభు పలికినటువంటి ఏడు మాటల్లో మూడు మాటలను ధ్యానం చేశాం ఆ ధ్యానంలో ప్రత్యేకంగా మూడవ మాటలో క్రీస్తు క్షమాపణ పర్వాన్ని దొంగవాన్ని క్షమించినటువంటి ఆ పర్వమును గమనిస్తున్నాం అందులో క్రీస్తు ప్రభు యొక్క కారుణ్య ఘడియలు కారుణ్యాన్ని ఏ విధంగా ఆయన చూపించి ఉన్నాడో దాన్ని గమనించి ఉన్నాం తర్వాత ఆ మాటలో కుటుంబం పైన మనము ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి అనేటువంటి మూడు ప్రత్యేకమైనటువంటి మాటలను విన్నాం ఇప్పుడు మనం వింటున్నటువంటి నాలుగవ మాట నా దేవ నా దేవ నన్నేలా విడనాడితివి ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు భగవానుడు తన స్వీయమైనటువంటి అవసరం అందరూ నన్ను విడనాడినా నా అవసరాలలో నాకు తోడుగా అనేటువంటి ఆశతో ఇప్పటి వరకు జీవించి ఉన్నాను నీవు నా తోడుగా ఉన్నావు అనేటువంటి గొప్ప అయినటువంటి శక్తితో నేను ముందుకు నడిచాను ఇప్పటికీ కూడా ఈ శ్రమ శిలువ మరణము పైన కూడా నీవు నావు ఏదో ఒక రూపాన వచ్చి నన్ను ఆదరిస్తావు నన్ను కాపాడుతావు నన్ను రక్షిస్తావు అనేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను తండ్రి కానీ నన్నేలా విడనాడితివి నాకు నీ అవసరము ఉండదా అనేటువంటి బాధని తన స్వీయ బాధని అంటే సొంత అవసరాన్ని ప్రభు దేవుడు తన తండ్రితో ఆయన విన్నవించుకుంటున్నాడు అది శుక్రవారం ఉదయం రోమా సామ్రాజ్య నేతలు ముఖ్యముగా బంట్రౌతులు సైనికులు యేసు ప్రభువుకి శిలువ మరణాన్ని గురి చేయాలని ప్రార్థ వాళ్ళు ఆలోచన చేశారు ప్రణాళికాబద్ధంగా వాళ్ళు దానిని అమలు చేస్తున్నారు గోల్గత అనేటువంటి ఆ కొండ క్రీస్తు భగవానునికి శిలువ మరణాన్ని గురి చేస్తున్నారు చీట్లు వేశారు అవమానం చేస్తున్నారు ఎంగిలి ఆయన పైన జల్లుతూ ఉన్నారు ఎగతాలు చేస్తున్నారు ఆ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా చిమ్మ చీకట్లు క్రమ్ముతున్నాయి యేసుప్రభు మరణానికి దగ్గర అవుతున్నాడనేటువంటి అర్థం అక్కడ కనపడుస్తోంది మూడు గంటల సేపు చీకటి చిమ్మ చీకటి ఏర్పడింది ఏమైంది సూర్యుడు ఏమయ్యాడు కనుమరుగైపోయాడా అని ఆలోచన చేస్తే సూర్యుడే ఈ పాత్రని యేసుప్రభువుకు శ్రమలో గురి చేస్తున్నటువంటి ఆ విషయాన్ని ఆ పరిస్థితిని చూడలేక తన్ను తానుగా తన సృష్టికర్తకు కలుగుతున్నటువంటి ఈ అవమానమును ఆయన చూడలేక సూర్యుడే కళ్ళు మూసుకున్నాడు ఆ విధంగా మూడు గంటల పాటు అక్కడ చిమ్మ చీకటి ఏర్పడింది అని గమనించమని మనల్ని ఈ వాక్యం కోరుతోంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరార ఈ ప్రకృతి అంతా స్పందించింది మనుషులుగా బంట్రౌతులు సైనికులు సిలువ వేయుడు సిలువ వేయుడు అనేటువంటి వాళ్ళు స్పందించలేదు ఆయన మరణం కోసం ఎదురు చూశారు కానీ ఇది జరగరానటువంటి విషయం సృష్టికర్తకే కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితిని చూసి సూర్యుడే కళ్ళు మూశాడు తను ఉదయించడం తను ప్రదర్శించడం తనలో ఉన్నటువంటి ఆ వెలుగుని ఇవ్వడం అనేటువంటి దాన్ని కొద్దిసేపు ఆప్ చేశాడు సృష్టికర్తకు వ్యతిరేకంగా నేను వెళ్ళలేననేటువంటి భావనతో ఆయన కళ్ళు మూశాడని మనం గమనిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరార ఆ నేపథ్యములోనే ప్రభువైనటువంటి దేవుడు ఏలి ఏలి లామా సబక్తానీ నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అనేటువంటి ప్రశ్నతో కూడినటువంటి అవసరాన్ని తన తండ్రి ముందు వ్యక్తపరుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులార ఈ మాటలు అర్థము కానటువంటి మాటలు ముఖ్యంగా ఏలి ఏలి లామా సబక్తాని అనేటువంటి వాళ్ళకి జనముకి సైనికులకి ఎవరికి అర్థము కాలేదు అప్పుడు వాళ్ళలో కలుగుచున్నటువంటి మాట లేకుంటే వాళ్ళలో వస్తున్నటువంటి భిన్నమైనటువంటి భావనలు ఎన్నో వారిలో కొన్నిని ఇప్పుడు మీకు వివరిస్తాను వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నా దేవ నా దేవ నన్నేలా విడనాడితివి అనేటువంటి మాటని వేద పండితులు కొంతమంది నిజంగానే దేవుణ్ణి అనగా క్రీస్తుని తన తండ్రి దేవుడు వదిలివేశాడు అనేటువంటి అర్థము అక్కడ కనపడుతుంది రెండవ అర్థాన్ని గమనిస్తే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం ఇదిగో నీవు నన్ను విడనాడావు కాబట్టి నన్ను మెస్స మెస్సయాగా నీవు పంపి ఉన్నావు కాబట్టి ఈ మెస్సయాగా నేను విజయుడను కాలేకపోయాను ఎందుకంటే నీవు నన్ను విడనాడావు తండ్రి నీ చిత్తానుసారంగా నేను జీవించడానికి వచ్చి ఉన్నాను మన వాక్యములు వింటాం యోహాను శుభవార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో దేవుడి లోకముని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు రక్షకుడిగా ప్రసాదించాడు అని ఆ రక్షకుడైనటువంటి క్రీస్తునాథుడు తండ్రి సంకల్పానుసారం తండ్రి చిత్తానుసారము జీవించాడని మన వాక్యములో వింటూ ఉన్నాం అయితే ఆ వాక్యము ఇప్పుడు నెరవేరనట్లుగా కనపడుతుంది నా దేవ నా దేవ నన్నేలా విడనాడితివి నేను మెస్సయాగా పూర్తిగా ఉండలేకపోయాను నీవు ఇంకొద్దిసేపు నాతో ఉన్నట్లయితే మెస్సయాగా విజయుడును అయ్యేటువంటి వాడును దైవరాజ్య నిర్మాణాన్ని ఇక్కడ జరిపేటువంటి వాడను నీవు నన్ను వదిలివేశావు నన్ను విడనాడావు కావున నేనేమీ చేయలేకపోయాను అనేటువంటి మరొక అర్థాన్ని వీళ్ళు చూపిస్తున్నారు కానీ అవన్నీ కూడా నమ్మసక్యము కానిటువంటివి అందులో అర్థం లేనటువంటి భావనలు ఉన్నాయి ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార కుమారుడైనటువంటి క్రీస్తునాథుడు తండ్రి చేత విడవబడుతున్నట్లు ఉన్నటువంటి ఆ చిత్రము లేకుంటే ఆ పరిస్థితి మనకు ఇలాంటి భావనలు ఇచ్చినప్పటికీ కూడా ఏనాడు కూడా తండ్రి దేవుడు కుమారదేవుని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు తండ్రి పరిశుద్ధాత్మ కుమారులు వీళ్ళు ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి ఐక్యతతో మరి ముఖ్యంగా పరిపూర్ణమైనటువంటి బంధముతో జీవించారు దేవర్ ఎవర్ ఇన్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఆ బంధాన్ని ఎప్పుడు కూడా విడిపోనటువంటి విధముగా ఒకే సంకల్పం కోసం ఒకే ఆలోచన కోసం ఒకే చిత్తము కోసం ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే దేవుడైనటువంటిగా వాళ్ళు ఈ జీవితాన్ని మరి ముఖ్యముగా లోక రక్షణ కళ్యాణాన్ని కొనసాగించి ఉన్నారు కానీ ఏ పరిస్థితిలో కూడా విడనాడినట్లుగా కనపడదు కానీ ఆ భావన అనేటువంటిది అంత గొప్పగా ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల కానీ అసలైనటువంటి విషయం దేన్ని విడనాడాడు అనేటువంటి దాన్ని ఇంకొద్దిగా ధ్యానం చేద్దాం పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మన పాపములు తన శరీరముతో మోశాడు అనేటువంటి మాట అక్కడ కనపడుతుంది మనం చేసినటువంటి పాపములను క్రీస్తు భగవానుడు తన శరీరము పైన వేసుకొని తన భుజములపై వేసుకొని మన తరపున ఆయన పాపములను మోశాడని పేతురు రాసినటువంటి మొదటి లేఖ రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో గమనిస్తున్నాం అదేవిధంగా పునీత పౌలు కొరింతెలుగు రాసినటువంటి రెండవ లేఖ ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మన కోసం పాపిగా ఆయన మారాడు తను ఎటువంటి తప్పు చేయలేదు కానీ పాపాత్ములమైనటువంటి మన కోసం ఆయన పాపిగా గణించబడ్డాడు పిగా లెక్కించబడ్డాడని పౌలు గారు సెలవిస్తున్నారు అదేవిధంగా అదే పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము పదమూడవచనంలో ఆయన ఇవన్నీ కూడా మనల్ని శాపము నుండి రక్షించుటకై తనపైన మన పాపములు అనేటువంటి భారాన్ని మోశాడు అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ వాక్యములన్నీ విన్న తర్వాత మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమి అంటే ఆయన విడనాడింది దేనిని అంటే పాపమును విడనాడుతూ ఉన్నాడు మనకు తెలుసు యేసుప్రభుల మానవ స్వభావము దైవ స్వభావము మానవుడిగా మన మధ్యలో ఉన్నట్టు మనలో ఉన్నటువంటి పాపం మోస్తూ ఆయన విడనాడుతున్నాడు అదేవిధంగా మనము కూడా మనము పాపానికి విడనాడబడాలి అప్పుడే ఈ లోక రక్షణ కళ్యాణము జరిగినట్లు నీవు నేను ఇద్దరము కూడా రక్షింపబడినట్లు పాపము నుండి మనము విడుదల పొందాలి పాపము నుండి మనము వేరు చేయబడ్డాలి పాపము నుండి మనము విడనాడబడినప్పుడే నిజమైనటువంటి రక్షన్ని క్రీస్తు ప్రభు అడిగినటువంటి విధముగా నా దేవా నా దేవా నన్నేలా విడనాడితే అనేటువంటి మాట మన జీవితాలలో కూడా ఏకమవుతుంది ఐక్యతను సంతరించుకుంటుంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఒక గొర్రె పిల్లవలే ఆయన మన పాపముల కోసం విడనాడబడ్డాడు అది అందులో ఉన్నటువంటి ప్రథమ మౌలికమైనటువంటి అర్థం ఒక గొర్రె పిల్లవలే మన కోసం ఆయన తండ్రి చేత విడనాడబడినట్లుగా ఉంటుంది కాబట్టి దీన్ని గమనించుకొని నీకు ఎప్పటికీ కూడా నీకు భారమును వేయను అనేటువంటి ఒక శపథమును ఒక ప్రమాణమును ఒక వాగ్దానమును చేద్దాం ఇక ఎప్పటికీ కూడా ఇదిగో తండ్రి నా కోసం ఇంత నీవు మరణించి ఉన్నావు నన్ను దీవించి ఉన్నావు నన్ను కాపాడి ఉన్నావు కానీ ఇప్పటి నుండి నేను ఎప్పటికీ కూడా నీకు ఈ భారాన్ని ఎక్కువ చెయ్యను అనేటువంటి శపథాన్ని క్రీస్తు ప్రభు కోసం చేద్దాం అప్పుడు తండ్రి చేత మనము ఆలింగనం చేయబడతాం దీనికోసం జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారం క్రీస్తు పలికినటువంటి మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించండి అనేటువంటి ఈ మాటలో మరికొన్ని విషయాలని ఈ విరామం తర్వాత తెలుసుకుందాం తపకాల ప్రత్యేక క్రీస్తు సందేశాలకు పునఃస్వాగతం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇంకొద్దిగా ఈ వాక్యమును ధ్యానం చేస్తే నా దేవ నా దేవ నన్నేలా విడనాడితివి అనేటువంటి మాట ఎలాగుంటుందంటే సర్వమానవాళి యొక్క ఆవేదన సర్వమానవాళి యొక్క ప్రార్థన మనము కూడా కొన్ని కొన్ని మార్లు మన బాధల్లో ఇక్కట్లలో కష్టాలలో దురదృష్ట పరిస్థితులలో మరి ముఖ్యముగా నష్టాలలో దేవుని చేత విడనాడబడినట్లుగా అనిపిస్తోంది అలాంటప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అని ప్రార్థన చేస్తాం అదే పరిస్థితిని మనందరి అందుకే దీని గురించి సర్వమానవాళి ఆవేదనే ఈ మాట ఈ పలుకు నా దేవ నా దేవ నన్నేలా విడనాడితివి అనేటువంటిది అందుగా అనగా మన తరపున ఆయన ఈ ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడైతే చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరారా ఎప్పుడైతే నా దేవ నా దేవ నన్నేల విడనాడితివి అని ఆయన శిలువపై నుండి ప్రార్థన చేశాడో ఒక దృశ్యము మనకు కనపడుతుంది ఆ దృశ్యం ఏమిటంటే సూర్యుడు కనుమరిగైపోవడం మేఘము ఆవరించి ఉండడం చీకటి రావటం ఇది ఈ మేఘము రావటం అనేటువంటిది తండ్రి దేవుడు పిలవగానే కుమారుని చెంతకి వస్తున్నాడు నా దేవ నా దేవ నన్నేల విడనాడితివి ఇక నేను మోయలేను ఇకనే భరించలేను ఇకనే కష్టముగా ఉన్నది ఇక నా వల్ల కాదు నన్ను నేల విడనాడితివి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయంలోనే సూర్యుడు కనుమరుగైపోయి మేఘము రూపంలో దేవుడే దిగివస్తున్నాడు మనం గమనిస్తున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల జ్ఞానస్నానము పొందిన రోజున మేఘారూరుడైనటువంటి దేవుడు ఇతడే నే ఎన్నుకున్నటువంటి వాడు ఇతను గూర్చి నేను ఆనందిస్తున్నాను అనేటువంటి మేఘము నుండి ఆ దివ్యవాణి అస్వరం మనం వినపడుతుంది ఇప్పుడు కూడా సూర్యుడు మరిగైపోతూ ఉంటే మేఘము రూపంలో తండ్రి దేవుడు కుమారుని దేవుని చెంతకు వచ్చి ఆయనను ఆలింగించుకున్నటువంటి విధముగా మనకు కనపడుతుంది ఈ పలుకు ఈ ఆక్రందన ఈ ఆవేదన వినగానే తండ్రి అయినటువంటి దేవుడు తన సాదృశ్యమును తన దృశ్యాన్ని ప్రేమపూర్వకమైనటువంటి దృశ్యముతో కుమారుణ్ణి హత్తుకుంటూ ఉన్నాడు ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనల్ని కూడా దేవుడు ఎప్పటికీ కూడా విడనాడడు ఎప్పటికీ కూడా మనల్ని తృణీకరించడు ఎప్పటికీ కూడా మనల్ని దూరంగా పెట్టడు ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా విడనాడకుండా మనల్ని వెన్నంటి ఉండి రక్షించేటువంటి దేవుడని బలమైనటువంటి నమ్మకంతో జీవించాలి దైవ ప్రవేశం ఆ రకంగా ఉంటుంది ఈ శ్రమ అనేటువంటిది కూడా మనం కష్టపడతాం నష్టపోతాం ఇబ్బందులకు గురి అవుతాం మనం అనుకోనిటువంటి విధముగా ఎన్నెన్నో జరుగుతుంటాయి కానీ దైవ ప్రవేశం ఆ మేఘము ఏ విధంగానైతే అడ్డు రావడం సూర్యుడు మే కనుమరుగైపోవడం ఎలాగూ జరిగిందో అదేవిధంగా దైవ ప్రవేశము మనలో ఖచ్చితంగా జరుగుతుంది అప్పటి వరకు సంతోషంతో శ్రమని అనుభవించదాం సంతోషముతో శ్రమలని ఆహ్వానించదాం అలా చేసినప్పుడు దేవుడు మనకు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు మనకు ఎప్పుడు కూడా కావలసినటువంటి సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరం ఆర్చ్ బిషప్ ఫుల్టన్ ఎక్కువగా నేను ఆయన గురించే చెబుతున్నాను ఆర్చ్ బిషప్ ఫుల్ ఫుల్టన్ అనేటువంటి ఈయన ద డివైన్ రొమాన్స్ అనేటువంటి పుస్తకంలో అనగా ఫాలింగ్ ఇన్ లవ్ విత్ గాడ్ ద డివైన్ రొమాన్స్ అనేటువంటి దానిలో ఆయన చెబుతున్నాడు పిలాతును చూస్తున్నాం హిరోదుని చూస్తున్నాం బంట్రౌతులను చూస్తున్నాం శిష్యులను చూస్తున్నాం శ్రమలు చూస్తున్నాం మోసం చూస్తున్నాం వంచన చూస్తున్నాం సీజన్ను చూస్తున్నాం హిరోజు రాజును చూస్తున్నాం అంటే ఆ క్యారెక్టర్లు మనకి ఏ ఒక్కడికి కూడా నచ్చవు హెరోద్ గారు వారి యొక్క క్యారెక్టర్ మనకు నచ్చుతుందా అలా ఉండకూడదు అనుకుంటాం పిలాతులాగా చేతులు గడుక్కొని పోవాలని అనుకుంటామా ఉండకూడదు అనుకుంటాం సీజర్ లాగా తప్పుడు ఆధారాన్ని సృష్టించాలనుకుంటామా ఉండకూడదనుకుంటాం బంట్రౌతుల్లాగా చర్మాన్ని చీల్చేట విధముగా కొట్టాలనుకుంటామా ఎవరినైనా కొట్టకూడదనుకుంటాం శిష్యుల్లాగా వదిలేస్తామా మోసం చేస్తామా వంచన చేయాలని ఎవరికి ఉంటుంది చూడండి బిషప్ గారు ఎంత మంచిగా ధ్యానం చేస్తున్నారు అలాంటి స్వభావాన్ని మనము పూసుకోవాలని ఆ స్వభావాన్ని సొంతం చేసుకోవాలని ఆ స్వభావాల వల్లే మనము జీవించాలని ఏ ఒక్కరము కూడా కోరుకోము అయితే మన ప్రయత్నం ఎంత మన ప్రయత్నము ఎంత అప్పుడే కదా మనమంతా కూడా విడనాడబడేది అప్పుడే కదా మనమంతా కూడా దేవుని చేత విడనాడబడినట్లుగా కనిపించేది ఇది నీ చేతుల్లో లేదా పిలాతు వలె చేతులు కడుక్కోవాలని ఆలోచన చేస్తున్నావా సీజర్ వలె ఆధారాలని లేనిపోయిన ఆధారాలని అపోహలని సృష్టించాలనుకుంటున్నావా ఇలాంటివి చేసినప్పుడు విడనాడబడవా సో మానవుడిగా మానవుడిగా ప్రభువైనటువంటి క్రీస్తు భగవానుడు మనందరి తరపున నా దేవా నా దేవ నన్నేల విడనాడితివి అని కోరుతున్నాడు ఇప్పుడు కూడా ఈ క్షణములో కూడా అదే మాటని దేవుడు ఆకలింపు చేసుకోమని అడుగుతున్నాడు ఇలాంటి స్వభావాలు నీ చుట్టూ జంతు స్వభావాలని చుట్టూ ఉంటే మానవ స్వభావాన్ని ఎందుకు బయలుపరచడం లేదు అనేటువంటి ప్రశ్నని మన ముందు ఉంచుతున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ ప్రశ్నను ధ్యానం చేద్దాం దానికి తగినటువంటి విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఈ ఇలాంటివన్నిటిని కూడా నేర్చుకోకుండా మన జీవితాలనే మంటగలుపుతున్నాం ఇలాంటి తెలియకనే వెళ్తున్నట్లుగా కనపడుతుంది తెలియక మాత్రము మనం ఏ ఒక్కరము కూడా చేయడం లేదు తప్పుడు ఆధారాలను సృష్టించడం నీకు తెలియదా సీజర్ వలె లేకపోతే పిలాత్ వలె తప్పించుకొని చేతులు గడుక్కునేటువంటి స్వభావం నీది కాదా అది నీకు తెలియదా శిష్యుల వలె నేను పాటించుతాను నీ వెంబడి నడుస్తాను నీ అనుచరుడుగా ఉంటాను అని చెప్పి తప్పించుకోకపోవడము నీకు తెలియదా ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మోసము కావచ్చు వంచన కావచ్చు ద్వేషము కావచ్చు ఇంకా ఏ ఇతరమైనటువంటి పాత్రలు కావచ్చు నచ్చినటువంటి పాత్రలు పరాకాయ ప్రవేశం చేసి క్రీస్తు ప్రభుత్వం ఉండడానికి ప్రయత్నం చేద్దాం లేదంటే ప్రతి క్షణము ప్రతిరోజు నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి యాక్చువల్గా విడనాడేటువంటి వాడు దేవుడు కాదు మనమే ఆయనను విడనాడుతున్నాం మనమే ఆయనకు దూరంగా వెళుతున్నాం అందుకే ఇది మంచి వాళ్ళ ఆక్రందన మంచి వాళ్ళ ఆవేదన అని చెబుతున్నారు మన జీవితాల్లో కొన్ని జీవితాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఒక తల్లికి తొమ్మిది సంవత్సరాల పాప ఉంది ఆ పాపకు పదో ఏడు పదోవ బర్త్డే పుట్టినరోజు జరపాలని ప్రయత్నం చేస్తే దాని ముందు రోజుగా ఆ బిడ్డకి క్యాన్సర్ అని తెలిస్తే నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని అనక ఏమంటాం చెప్పండి రెండవదిగా గమనిస్తే ఇంకొక తల్లి ఉంటుంది బిడ్డలు ఉంటారు వారి కోసం చదువుల కోసం ఉదయాన్నే ఐదున్నరకు లేచి అలారం పెట్టి వాళ్ళకు నేర్పించడానికి తర్వాత వారికి ఫుడ్డుని చేయడము వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేసరికి పిల్లల్ని తీసుకొని రావడము తర్వాత దైనందినటువంటి దినచర్యలో అవన్నీ భాగం చేసుకొని సాయంత్రం అయి మళ్ళీ బిడ్డలకు భోజనం పెట్టి పడుకుండేసరికి పక్కన భర్త ఉండడు విడిపోయారు దూరంగా పెట్టారు రెండు సంవత్సరాల భర్త భర్త ఆ తల్లిని వదిలేసి ఆ సమయంలో నా దేవా నా దేవ నన్నేలా విడనాడితివి ఇది వాస్తవం ఇవి సరి అయినటువంటివి అవుతాయి అంతే తప్పితే మనము పిలాతు వలె ఉండి నా దేవా నా దేవే అంటే కుదరదు సీజర్ వలె ఉండి నాదేవా నా దేవ అంటే కుదరదు హెరోజ్ రాజు వలె ఉండి నా దేవా నా దేవ అంటే కుదరదు అది ఆ రకంగా ప్రతి పాత్రలో కూడా ఈ తల్లులు చూడండి వదిలేవేయబడినప్పుడు దేవునికి సమర్పణ చేసినప్పుడు ఆ ప్రార్థనకి ఆ మంచి వాళ్ళు చేసేటువంటి ఆ ఆవేదనకి ఆ ప్రార్థనకి నా దేవ నా దేవ నేల విడనాడితివి అని చెప్పుకోవడంలో ఒక అర్థము ఉంటుంది అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నలభై ఏళ్ళలో జీవించేటువంటి ఒక ఆయన ఒక ఆయనకి పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి జాబు కోసం వెళ్తూ ఉంటాడు ఉన్నట్టుండి ఒకనొక రోజున వాళ్ళ బాసు పిలిచి నువ్వు రోజు నుంచి రావద్దు ఈరోజు నుండి నీ అవసరం నాకు లేదు అన్నప్పుడు నా దేవా నా దేవ నన్నేలా విడనాడితివి అనేటువంటి మాటకు అర్థం ఉంటుంది అంతే తప్పితే చేయాల్సినటువన్నీ కూడా చేసి నా దేవా నా దేవా అంటే ఎలా కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఇలాంటి పరిస్థితుల్లో నా దేవ నా దేవా అని పిలుస్తున్నావా లేక చేసేదంతా చేసి వెళ్లాల్సిన చోటులకన్నీ వెళ్ళి ఆ వెళ్ళకూడనటువంటి అన్నీ కూడా వెళ్ళి నా దేవా నా దేవా అని నీవు ప్రార్థన చేస్తున్నావా కాబట్టి సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదర దేవుడు నిన్ను ఎప్పుడు కూడా వదలలేదు నువ్వే దేవుణ్ణి వదిలిపెట్టావు ప్రశ్నించుకుందాం అదే విధంగా గమనించినట్లయితే నీవారు నిన్ను వదిలేస్తే నీకు ఎలా ఉంటుంది నీవారు నిన్ను వదిలేస్తే నీకు ఎలా ఉంటుంది మరి నువ్వు ఎంతమందిని వదిలేసావు నీ బిడ్డలతో నువ్వు ఉన్నావా నీ భార్యతో నీవున్నావా నీ భర్తతో నీవున్నావా వారి ఆలోచన ప్రకారంగా వారి బిడ్డల కోసం నీవు జీవిస్తున్నావా ఇదే మనకు వస్తే కానీ తత్వము బోధపడదు అనేటువంటి సామ్యత కూడా ఉంది తనదాకా వస్తే కానీ తత్వము బోధపడదు మరి నీవు నేను అందులో లేమా కాబట్టి గమనించుకొని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా శ్రమలైన ఆధ్యాత్మికత వైపు కోసం మనం పరుగులు తీద్దాం అప్పుడు దేవుడు మన తోడుగా మేఘారూరుడై మన చెంతకు దిగివచ్చి మనల్ని ఆదుకుంటాడు దైవ ప్రవేశము మనలోనికి ప్రవేశించినప్పుడు దైవం మనలోనికి పరాకాయ ప్రవేశం చేసినప్పుడు మనం ఎటువంటి శ్రమనైనా ఎంతవరకైనా వెళ్ళడానికి వీలవుతుంది అప్పుడు నా దేవా నా దేవా అని చేసేటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు కావున ఇలాంటి భావాలతో ఈ రాబోయేటువంటి కాలంలో మనము ప్రవేశం చేస్తూ దేవాతి దేవుని క్రీస్తు శమరలు మరణం పునరుత్నాన్ని మన జీవితంలో అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం